మరొక్క మాట చెప్పాలి ఇక్కడ, గజము అన్నప్పుడు సామర్థ్యము అనేటువంటిది ఒక అర్థం ఉంటుంది. ఏనుగు చెవులు అంటాం కదా మనం, ఏనుగు చెవులలో ఆంతర్యం ఏమిటి? సోర్పకర్ణం అంటాం వినాయకుడిని మనం, సోర్పకర్ణ యనమహ అంటాం. సోర్పకర్ణుడు అంటే విశాలమైనటువంటి చెవులు కలిగిన వాడు అని అర్థం. అంటే దాని అర్థం ఏమిటి? ఏది చెప్పినా దాన్ని గ్రాహ్యం చేసుకోగలిగినటువంటి సమర్థత. ఇక్కడ ప్రాకృతికమైనటువంటి పశు సంపద నుంచి మనకి అనుకూలత ఎంత ముఖ్యమో, గజలక్ష్మి అండంలో ఆంతర్యము, ఆ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి వస్తువుని ఆకలింపు చేసుకునేటువంటి సామర్థ్యము చాలా ముఖ్యమైనటువంటి లక్షణం ఇది. సోర్పకర్ణ యనమహ అండంలో ఆంతర్యము, ఆయన చెవులు అంత పెద్దవిటండి అండం కాదు. ఎలాంటి చెవులైనా ఏనుగులకు ఒక లక్ష్యం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఒక లక్షణం ఉంటుంది. ఒక అడవిలో విశాలమైనటువంటి కర్ణములు కలిగినటువంటి ఏనుగులు రాబోయే ఆపదను సూచించి అవి చేసేటువంటి అరుపులతోటి ఈ మిగతా పశు సంపదంతా కూడా జాగ్రత్తను వహిస్తుంది. అది అరిచే అరుపులో కూడా తేడా ఉంటుందని శాస్త్రజ్ఞులు గుర్తించారు. అది అరిచే అరుపును బట్టి ఆ జంతుజాలానికి అర్థమవుతుంది అక్కడ ఏం ప్రమాదం రాబోతున్నది, అక్కడ ఏం విపత్తు రాబోతున్నది అని గ్రహిస్తున్నది. అంటే అంత సూక్ష్మమైనటువంటి నిశితమైనటువంటి జ్ఞానబుద్ధిని గజలక్ష్మీతత్వం ఉంటేనే నీవు ఆకలింపు చేసుకోగలవు. నాకు మేధస్సు ఉన్నది, మేధస్సు ఒక పద్ధతి, నిశితమైన బుద్ధి ఒక పద్ధతి, ఏది నీవు చెప్పినా గ్రహించగలిగినటువంటి సామర్థ్యం ఒక పద్ధతి, సామర్థ్యం ఒక శక్తి. ఆ సామర్థ్యానికి అధిపతి ఎవరు అంటే గజలక్ష్మీదేవి. అక్కడ అమ్మవారి ఎందు, అమ్మవారి ముందు రెండు ఏనుగులు ఉండి అవి అమ్మవారిని సేవించుకుంటున్నట్టుగా బొమ్మ పెడితే నాకు బోల్డ్ అని డబ్బులు వచ్చేస్తాయని అనడం, ప్రతి వాళ్ళు ఆ బొమ్మ కొనుక్కోవడం, ఇంట్లో పెట్టడం. గుర్తుపెట్టుకోండి, ఆధ్యాత్మికత ఎందు స్వరూపానికి ప్రాధాన్యత లేదు, ఆధ్యాత్మికత ఎందు భావనా ప్రాధాన్యం ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ఏనుగు సునిశితమైనటువంటి సూక్ష్మమైనటువంటి బుద్ధికి ప్రాధాన్యత, విశేషమైనటువంటి ప్రకృతి సంపదకు ప్రాధాన్యత మాత్రమే. కాబట్టి అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లక్ష్య సాధన. ఏనుగు వెళుతోంది అంటే అది మార్గభ్రంశము కాదు, గుర్తుపెట్టుకోండి. గుర్రం ఉందనుకోండి దానికి కళ్ళెం కట్టాలి, లేదనుకోండి అటు ఇటు కూడా పరిగెట్టేస్తూ ఉంటుంది గుర్రం అది. కానీ ఏనుగు ఒక మార్గాన్ని ఎంచుకుంటే అదే మార్గంలో వెళుతుంది, అది దాని యొక్క గొప్పతనం. అది అంత సునిశితమైనటువంటి బుద్ధిని, అంత సునిశితమైనటువంటి మార్గాన్ని ఎంచుకోగలగడము మానవుడికి ప్రకృతి ఎందు, ప్రకృతి నుంచి ఒక విధమైనటువంటి సహకారాన్ని పొందేందుకు అర్హతను ఏర్పరుస్తుంది. కాబట్టే ఈ లక్ష్మి గజలక్ష్మి అయింది ఆవిడ. అంతటి సునిశితమైన ఆలోచన సరళి ఉండాలి మనిషికి, అంతటి సద్బుద్ధి ఉండాలి మనిషికి, అంతటి సాధనా బలం కూడా మనిషికి కావాలి. అది అలసిపోదు ఏనుగు, గుర్తుపెట్టుకోండి, అది అలసిపోదు ఏనుగు. అది ఆ మార్గంలో వెళుతున్నప్పుడు అంతటి శక్తిని కూడదీసుకుంటుంది, అంతటి శక్తిని ప్రదర్శిస్తుంది ఏనుగు. ఇది మనం ఆ గజలక్ష్మీ తత్వం నుంచి మానవుడు పొందేటువంటి ఒక విశిష్టమైనటువంటి ఒక తత్వము.